వినండి, సలహాలు ఇవ్వండి, సలహాలు ఇవ్వండి. సలహాలు ఇస్తే మీరు ఏదైనా సలహాలు ఇస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం స్వీకరిస్తేందుకు రెడీగా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీల సలహాలు సూచనలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్న పర్మిషన్స్ ఎందుకు ఇప్పుడు తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చిందంటే, మీరు ఆనాడు తొందరపాటు చర్యల వల్ల పాలమూరు రంగారెడ్డి కావచ్చు, ఇంకో ప్రాజెక్టు కావచ్చు, మీరు ఒక డిసిప్లైన్ గా సిస్టమేటిక్ గా పర్మిషన్ సిడబ్ల్యూసీ క్లియరెన్స్ గానీ ఎన్విరాన్మెంట్ క్లియరెన్సెస్ గానీ ఇటువంటి అన్ని అష్యూర్డ్ వాటర్ ఎలకేషన్ గానీ లేకుండా తొందరపాటు చర్య, వేల కోట్ల రూపాయలు మిత్తిల బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆదం చేసిండ్రు. ఇప్పుడు మా పని ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ ఆగమైన తెలంగాణని గాడిలో పెట్టే ఆలోచన చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. మేమేమంటున్నాం, మీ తప్పుల్ని మేము సరిదిద్దాం, మాకు సహకరించండి. మీలాగా మాకు స్వార్థం లేదు, అవినీతిలో కూరుకుపోలేదు. ఏ సెంటర్ గవర్నమెంట్ కో భయపడి, ఏ జగన్ మద్దతు కోసమో, వ్యాపార లావాదేవీల కోసం, చీకటి ఒప్పందాల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పని చేయదుగాక చేయదు. ఈ ప్రభుత్వం మీరందరూ కేఆర్ఎంపి నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, సిడబ్ల్యూ నుంచి క్లియరెన్స్ రావాలని మీకు 10 సంవత్సరాల్లో రాని పర్మిషన్స్, మేము 6 నెలల సంవత్సరం లోపల పర్మిషన్ తీసుకొచ్చి ప్రాజెక్టులు నడిపిస్తాం తప్పకుండా. ఎందుకంటే మాకు మీలాగా మాకు అవినీతి సొమ్ము లేదు, మేము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. రాజీ లేకుండా పోరాటం చేస్తాం రాష్ట్ర హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం. హరీష్ రావు గారు మీకు ఓపిక ఉండాలి. ఇలాగూ మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు, తప్పులు చేసిన ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్ లో పడుకుండు, వీళ్ళేమో ఇక్కడికి వచ్చిండ్రు, ఆయననేమో సమాధానం చెప్పడు. ఒక నిమిషం వినండి, ఆయన అధ్యక్ష ఆయన పార్టీ మీటింగ్ లకు పార్టీ ఆఫీస్ కు పోరుబాట చేస్తందుకు పోతే కాలు నొప్పి లేదు, కానీ ప్రజా సమస్యల మీద మాట్లాడుతందుకు అసెంబ్లీలో ఇంత ఇంపార్టెంట్ చర్చ ఉన్నప్పుడు మాత్రం మీ ముఖ్యమంత్రి గారు రారు సభకు. అంటే మీ కారుకు డ్రైవర్ లేడా? డ్రైవర్ లేని కారా ఇది? ఈ రిపేర్ పోయిన కారు కాదు, గ్యారేజ్ పోయిన కారుకు డ్రైవర్ కూడా లేడు, ఒక లీడర్ లేడు మీ పార్టీకి. అర్థమవుతుంది మాకు, మేము ఎవరితో మాట్లాడాలి? అసలు ఆ నిర్ణయాలు తీసుకుందేవారు? ఆనాడు అఖిల పక్షం కానీ ప్రతిపక్షాలు కానీ ఎటువంటి సలహాలు సూచనలు తీసుకున్న 10 ఏళ్ల పాటు ఎవరైనా మాట విన్నారా అధ్యక్ష? ఒక్కరిని మాట్లాడనీయకుండా మాకే తెలివి ఉంది, ప్రాజెక్టుల విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ అన్ని మేమే చేస్తాం, మీకు అసలు తెలివే లేదన్నారు కదా. ఎందుకు కాళేశ్వరం కూలిపోయింది? ఎందుకు ఈ కృష్ణా వాటర్ దోపిడీ వాటర్ అవుతుంది? ఈ ప్రాజెక్టులు ఎందుకు ఆగిపోయినాయి? మీరు అక్కడికి ఎందుకు వస్తున్నారు? అటు పక్కకి ఎందుకు పోయిండ్రు? ఇక్కడ ఉన్నోళ్ళు ఇంకా మీకు అర్థం కాలేదా? అధ్యక్ష నేను మీ నల్లగొండ జిల్లా వాసిగా మునుగోడు శాసనసభ్యునిగా మాట్లాడుతున్నాను. మా జిల్లాలో 10 ఏళ్ల పాలనలో శ్రీశైలం సొరంగ మార్గము కంప్లీట్ అయిన తర్వాత 10 కిలోమీటర్లు ఒక 2000 కోట్లు 1000 కోట్లు పెడితే 500,000 ఎకరాలకు స్టెబిలైజ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి అయిన తర్వాత టేకప్ చేసిండు. అది చేయొచ్చు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కంప్లీట్ చేసి 100,000 ఎకరాలకు ఇవ్వమని ఇదే హరీష్ రావు గారిని ఇదే సభలో నేను శాసనసభ్యునిగా గొంతు పోయేటట్టు మాట్లాడినా. లేదు, మా డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము పాలమూరు రంగారెడ్డి స్కీమ్లా 30 TMC వాటర్ తీసుకొస్తామని చెప్పి మాకు రిజర్వాయర్లు చేస్తుండ్రు, గ్రామాలని ఖాళీ చేసిండ్రు. రైతుల భూములు 2013లో పార్లమెంట్లో పాస్ అయిన ల్యాండ్ ఎక్స్పెక్షన్ యాక్ట్ కాదని 500,000కు 400,000కు ఎకరాలు ఇచ్చి 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఖరీదు చేసి భూములు తీసుకొని రైతులని రోడ్ల మీద పంపించిండ్రు. మరి ఆ పోలి రైతుల సాక్రిఫైస్ చేసిండ్రు, ఎన్నో గ్రామాల ప్రజలు. ఆ ప్రాజెక్ట్ ఎన్న అయిందా? నీళ్ళు వచ్చినాయా? పోని ప్రజలకు మేలు జరిగిందా? అంటే అధ్యక్ష ఎంత బాధతో చెప్తున్నా అంటే, హెడ్ వర్క్స్ సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడికి వెళ్ళి రావాలనో ఆ టెండర్లను ఇప్పటి వరకు పిలవలేదు. టెండర్లు పిలవడం కాదు, ఈ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కు ఎక్కడికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలి? నార్లాపూర్ నుంచా, ఏదుల నుంచా, వట్టెం నుంచా? అది కూడా ఇంకా డిసైడ్ కాలే. కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టు పిలిపించి 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి రిజర్వాయర్లు కంప్లీట్ చేశారు, కానీ
ఆ కెనాల్ వరకు టనల్ వరకు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో ఇంతవరకు నిర్ణయం తీసుకోవాలంటే ఇక హరీష్ రావు గారు మంత్రిగా పనిచేసి ఏం సమాధానం చెప్తారు అధ్యక్ష? అంటే ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు మొత్తం దుర్వినియోగం చేసింది, గుండె తరుక్కుపోతుంది. మీకు అర్థమైతలేదేమో, మీరు రాజకీయ ప్రయోజనాల కోసం, మీ స్వార్థం కోసం మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తేందుకు ప్రజల్ని మభ్యపెట్టే విధంగా ఒక భ్రమలు కల్పించి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీరు డిజైన్ చేసి మొదలుపెట్టి టెండర్ పిలిచింది తప్పితే, నిజంగా హరీష్ రావు గారు 120 TMC వాటర్ అషీర్ వాటర్ ఉందా? 45 TMC అన్న 45 డేస్ లో 2 TMC అని చెప్పి డిజైన్ చేసిర్రు, పంప్ హౌజులు కట్టిర్రు, వేల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిండ్రు. ఇప్పుడు నీకు 90 TMC వాటర్ వస్తుందా? ఇప్పుడు మళ్ళీ 45 TMC అని చెప్పి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. అది కూడా మీడియం ఇరిగేషన్ గతంలో రికార్డ్ చేసిన కృష్ణా వాటర్ ట్రిబ్యునల్ లో అలాట్ చేసిన వాటర్ని మనం తీసుకుంటే పాలమూరు రంగారెడ్డికి. ఈ విధంగా చెప్పుకుంటే పోతే అధ్యక్ష, వీళ్ళు చేసిన ఏమంటే ఈ వ్యవస్థని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలవాలని మా గౌరవ నీటిపారుదల శాఖ మంత్రిలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలందరికీ తెలిసే విధంగా ఈ నీటిపారుదల రంగంలో దోపిడియే గాక నిర్లక్ష్యమే గాక వీళ్ళు చేసిన వల్ల ఎంత నష్టం అయింది అనేది ఈరోజు చాలా క్లియర్గా చెప్పిండ్రు. నేను ఒక జిల్లావాసి చెప్తున్నా అధ్యక్ష, రేపు పోరు బాట అని పెట్టిండ్రు నల్లగొండ జిల్లాలో. నల్లగొండ జిల్లాలో గత ఎన్నికల్లో క్లియర్ తీర్పిచ్చిన ప్రజలు, ఈ నల్లగొండ జిల్లా ప్రజలకు ఈ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత రైతాంగం కష్టాలు పోతాయని, ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియా మా జిల్లా, అటువంటి వాళ్ళందరూ ఎన్నో ఆశలతో ఉంటే 10 ఏళ్ల పాటు నేను కుర్చేసుకొని కూసుకొని పనిచేస్తా ఈ సొరంగ మార్గం దగ్గర, ఈ శివనగూడెం రిజర్వాయర్ దగ్గర అని ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ఈడ ప్రారంభోత్సవం చేసిన మనిషి మళ్ళా మచ్చుకు కూడా కడవల్లే రాలే. అదే కూలిపోయిన కాలువేశ్వరం ప్రాజెక్టు మీద లక్ష కోట్లు పెట్టి ఈ ప్రజారణం దుర్వినియోగం చేసి ఈరోజు రాష్ట్రాన్ని అప్లపాలు చేసిన ఘనత వీళ్ళది. మరి ఇటువంటి వాళ్ళు ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు చేసే తప్పులు సరిదిద్దే కార్యక్రమంలో ఈరోజు మన బట్టి విక్రమార్ గారు చెప్పిండ్రు, మీరు చేసిన తప్పుల్ని మేము మోస్తున్నాం, ఈ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఈ ఆగమైన